ఓ అసలైన రాజకీయవేత్త దార్శకును ముందు చూపు ఆ దేశంపై కొన్ని తరాల దాకా ప్రభావం చూపిస్తుందో అంటారు సరిగ్గా అదే జరిగింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనవాళ్లను తరలించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం ఇప్పుడే కాదు చాలా రోజులుగా మన దేశం మీద తాలిబన్లకు పెద్ద ప్రేమాభిమానాలు లేవు పాత ప్రభుత్వానికి సహకరించినందుకు మనవాళ్లపై గుర్రుగానే ఉన్నారు తాలిబన్లు పైగా పాకిస్తాన్ కారణంగా భారతపై వ్యతిరేకతలు పెరిగాయి ఈ నేపథ్యంలో మనవాళ్లను దేశానికి తరలించడం ఓ సవాలుగానే ఉండింది కానీ మన నేతల ముందుచూపు కారణంగా తజికిస్తాన్లో ఏర్పాటు చేసిన ఎయిర్ బేస్ కారణంగా వెంట వెంటనే మన ఉద్యోగులను భారతీయులను చూస్తుండగానే తరలించేందుకు వీలైందే అదిలాగో ఈ రోజుటి ఇండత్తులో చూద్దాం ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులు దౌత్య కార్యాలయ అధికారులను మనవాళ్లు క్షేమంగా తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తమైంది తీవ్రమైన ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణం నెలకొన్న సంక్షోభ సమయంలో మన రక్షణ రంగానికి చెందిన రవాణా విమానాలు చూస్తుండగానే కాబుల్ వెళ్లగలిగాయి అయితే అంత త్వరగా సమర్థంగా భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కారణం ఆ పక్కనే ఉన్న తజికిస్తాన్ దేశంలో మనకంటూ ఓ ఎయిర్ బేస్ ఉండటమే దాని పేరే షార్ట్గా జిఎంఏ అంటారు విదేశీ భూభాగంలో మనకు ఎయిర్ బేస్ ఉండటం విచిత్రమే అయినా అది మన నేతల ముందు చూపు వల్లనే సాధ్యపడింది ఆ ఎయిర్ బేస్ ఉన్న తజికిస్తాన్ ఒకప్పటి సూపర్ పవర్ నేషన్ సోవియట్ యూనియన్ లో ఓ భాగంగా ఉండేది ఆ తర్వాత అది విడిపోయింది తజకిస్థాన్ లోని ఐనీ అనే గ్రామంలో మన వాయుసేనకు చెందిన ఎయిర్ బేస్ ఉంది అక్కడ ఎప్పుడూ రెడీగా ఉండే సి సెవెంటీన్ విమానాలతో కాబోలుకు చితికిలో వెళ్లవచ్చు తిరిగి మనవారిని తీసుకుని రావడంతో పాటు ఎయిర్ బేస్ నుంచి క్షేమంగా మామూలు విమానాల ద్వారా మన దేశానికి తిరిగి రావచ్చు ఈ సదుపాయం మరే దేశానికి లేదు అందుకే మనవాళ్ల పని నల్లేరు మీద నడకలా సాగింది ఇందుకు కారణం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వ్యూహకర్త రక్షణ మంత్రి జార్జ్ లే కారణం రెండు వేల సంవత్సరంలోనే దేశానికి వ్యూహాత్మక రక్షణ అవసరాలను వారు గుర్తించారు అప్పుడే వారు చైనా పెడబుద్ధిని దాయాది దేశం పాకిస్తాన్ చెడబుద్ధిని పసిగట్టారు పాకిస్తాన్ కన్నా చైనాయే భారతదేశానికి ప్రథమ శత్రువని అని గుర్తించారు ఆ విషయాన్ని ప్రకటించి ఇండో టిబిటెన్ సరిహద్దులో మన రక్షణ పాటవాణి మౌలిక వసతులను అద్భుతంగా మెరుగుపరిచారు అందువల్లనే పోయిన సంవత్సరం సిక్కిం లడాఖ్ బార్డర్ లో చైనా దూకుడును మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది అదే రీతిలో వాజ్పేయి ఫెర్నాండేస్ మన దేశానికి తజకిస్తాన్ లో ఓ స్థావరం ఉండాలని ఆలోచించారు ఎందుకంటే తజికిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు చైనాతో సరిహద్దులు కలిగి ఉంది తజీక్ లోని అయిన గ్రామం నుంచి లోని కాందహార్ పై చిటికీలో వైమానిక దాడులు జరిపేందుకే అవకాశం ఉంటుంది కు పాకిస్తాన్ పీఓకేలతో నేరుగా సరిహద్దులైతే లేవు కానీ చాలా సమీపంలో ఉంటుంది అంటే కేవలం ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ పీఓకేలు ఉంటాయి రేపెప్పుడైనా పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన భూభాగాన్ని తిరిగి తెచ్చుకునే అవసరాన్ని ఊహించారు అందుకే తజికిస్తాన్ వ్యూహాత్మక ప్రాంతంగా గుర్తించారు ఈ అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ అప్పట్లో లేదు కాబట్టే మన విమానాన్ని తాలిబన్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైజాక్ చేసి తీసుకుపోగా ఏం చేయలేకపోయాం హైజాకర్ల డిమాండ్లకు తలొగ్గి కీలక ఉగ్రవాద నేతలను విడుదల చేయడం జరిగింది వారే ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నారు అందుకే అక్కడ మనకు ఓ స్థావరం అవసరమని భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా తోడవడంతో ఆ వేగంగా మొదలైంది రెండు వేల సంవత్సరంలో అప్పటికే స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తజకిస్థాన్ తో మిత్రుత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు ఐనీ గ్రామంలో స్థావరం కోసం తజకిస్తాన్ కు చెందిన ఫర్నోర్ ఎయిర్ బేస్ ను ఫ్రీగా ఉపయోగంలోకి తెస్తామని ప్రపోజల్ పెట్టారు పైగా అప్పటికే భారతదేశం తజకిస్తాన్ కలిసి ఓ ఆస్పత్రిని నిర్మిస్తోంది దాంతో భారత ప్రపోజల్ ను తజకిస్తాన్ అంగీకరించింది ఫర్నోర్ లో నిరుపయోగంగా ఉన్న ఎయిర్ బేస్ ను ఉపయోగంలోకి తెచ్చేందుకు మన దేశానికి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అప్పటి నుంచి తో కలిసి దానిని కూడా నిర్వహించే బాధ్యతలను తీసుకుంది దానికి బదులుగా మనకు ఎయిర్ బేస్ కావాలని చేసిన విజ్ఞప్తిని తజికిస్తాన్ ఆనందంగా ఒప్పుకుంది ఈ ఒప్పందంలో దోవల్ పాత్ర చాలా ఉందని ఇప్పటికీ చెబుతూ ఉంటారు దేశాల మధ్య సుహృద్భావం ఉంటే కలిగే ప్రయోజనాలు ఇలాగే ఉంటాయి దాంతో ఐనీలో భారత వాయుసేన బేస్ కు ప్రణాళికలు యుద్ధ ప్రాతిపదికన సిద్దమయ్యాయి కేంద్ర విదేశాంగ శాఖ నిధులతో రెండు వేల రెండులో మొదలైన ఐనీ బేస్ ను భారత బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది యుద్ద విమానాలు రక్షణ రంగానికి చెందిన రవాణా విమానాలు సులువుగా సురక్షితంగా ల్యాండింగ్ టేకాఫ్ జరిపేందుకు వీలుగా మూడు వేల రెండు వందల మీటర్ల పొడవుతో పటిష్టమైన ఎయిర్ స్ట్రిప్ నిర్మించింది యుద్ధ విమానాలను సర్వీసింగ్ చేసుకోవడానికి ఓవర్ హాలింగ్ చేసేందుకు ఇంధనం నింపుకునేందుకు సకల సౌకర్యాలతో ఏర్పాట్లను పూర్తి చేసింది దానికి భారీగా ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేసింది అక్కడే ఓ ఎయిర్బేస్ కమాండర్ నేతృత్వంలో సైనిక బలగాల బృందాన్ని కూడా నియమించింది నిర్వహణ కొనసాగిస్తోంది అక్కడ మన బేస్ లో సుఖ యుద్ధ విమానాలను మోహరించింది తజకిస్తాన్ లోని ఐనే గ్రామంలో భారతదేశం ఏర్పాటు చేసుకున్న గిస్సార్ మిలిటరీ ఎయిర్ డ్రోమ్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మనది పైచేయి అయ్యేందుకు కారణమైంది ఇప్పుడు గిస్సార్ ఓ కీలక స్థావరంగా మరే దేశానికి సాధ్యం కాని సౌకర్యంగా మారింది అక్కడ మన స్థావరం కారణంగా పాకిస్తాన్ చైనా టర్కీ సహా పలు దేశాలు మన గురించి తక్కువ అంచనాలు వేయడానికి వీలుండదు కేవలం కొన్ని నిమిషాలలో మన యుద్ధ విమానాలు ఆయా దేశాల ముఖ్య నగరాలపై దాడి చేసేందుకు వీలు ఏర్పడింది ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలలో జరిగే కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఈ స్థావరం బాగా ఉపయోగపడుతోంది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన సంక్షోభం కారణంగా మన వారికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లి తలదాచుకునేందుకు క్షేమంగా బయటపడేందుకు వీలు చిక్కింది ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు అవుతోంది అప్పుడు వాజ్పే ఫెర్నాండేజ్లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మనకు చక్కగా ఉపయోగపడుతోంది ఇప్పటికిప్పుడు ఏ దేశంలోనైనా మనకు స్థావరం ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టం చైనా లాంటి అగ్రదేశం ఇలాంటి స్థావరాల ఏర్పాటు కోసం ఆయా దేశాలకు అప్పులిస్తుంది అవసరం లేకపోయినా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటుంది కానీ అలాంటివేవీ లేకుండానే మన వాళ్ళు కేవలం స్నేహంతో ఓ గొప్ప ప్రయోజనాన్ని సాధించుకున్నారు అది ఇప్పుడు ఆఫ్ఘన్ నుంచి మన వాళ్లను క్షేమంగా తరలించేందుకు ఉపయోగపడుతోంది ముఖ్యంగా మన శత్రువులైన పాకిస్తాన్ చైనాలకు ధీటుగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతోంది